కేంద్ర బడ్జెట్లో నేషనల్ హెల్త్ మిషన్ కు నిధులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న తదితర డిమాండ్లతో ఆశా కార్యకర్తలు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గౌరీశ్వర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సిఐటియు సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యల మీద కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయాలని చెప్పి ఆశా వర్కర్స్ యూనియన్ భావించింది. దాంట్లో భాగంగానే కలెక్టరేట్ దగ్గర కూడా ఆశా వర్కర్లు కదం తొక్కినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్లో నిధులు పెంచాలి, ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టబోయేటువంటి జాతీయ బడ్జెట్లో ఈ ఆశా వర్కర్లు లేదంటే వైద్య ఆరోగ్య రంగానికి జీడిపిలో 6% నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరో పక్కన ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు జీతం ఇచ్చామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. కానీ ఇచ్చే జీతం 6,000 ఒకసారి, 3,000 ఒకసారి, 2,000 ఒకసారి అన్నట్టుగా ముక్క ముక్కలు చేసి అది కూడా ఎప్పుడో ఒకసారి ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని. ఒకేసారి వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్హెచ్ఎంకు నిధులు పెంచాలి, ప్రజలకు అందించే ఆరోగ్య సేవలు ఇంకా అభివృద్ధి చేయాలని, జీడిపిలో 6% నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. కోవిడ్ కాలంలో మరణించిన ఆశా వర్కర్లకి ఏమీ లేకుండా కుటుంబాలను ఆదుకోలేదు, వెంటనే వారి కుటుంబాలను ఆదుకొని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అలాగే కోవిడ్ కాలంలో పనిచేసిన ప్రత్యేక అలవన్స్ ఇవ్వాలి, ఇస్తానని జీవో మాత్రం పాస్ చేశారు, వెంటనే ప్రత్యేక అలవన్స్ కూడా ఇవ్వాలి, ఆశా వర్కర్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.